మోస్ట్లీ 2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్న మాట్లాడదాం 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా ఢిల్లీకి. పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా, ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది, దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు డైనికి పోతే పార్టీ పడుకోబోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలా అని చెప్పిన. అయితే లేదు సార్, నాకు మా వాళ్ళతో మాట్లాడుకుని వస్తా అని చెప్పిన. కానీ అప్పటికే వెంకట్రావు గారు ఆ సీతారామ నాయక్ గారు అందరు ఆడుండటం లేదు లేదు ఇప్పుడు మళ్ళా ఈ మీటింగ్ జరగదు, కష్టం అవుతుంది ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తున్నారు. మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా, చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు ఇదా అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో, ఒక్క సర్పంచ్ లేడు మన హిందూ నగర్ లో, కానీ మనం వచ్చి 120 సర్పంచ్లకు వచ్చినాం, బీఎస్ఎస్ 17 గెలిపించుకున్నాం, ఎన్టీటీ గెలిచినాం, జెడ్టీటీసీ గెలిచినాం, అన్ని వరుసకు వచ్చినాం. కానీ నేను ఫెయిల్ అయింది కొద్ది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా, దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా. ఎందుకంటే పొద్దు ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు పేరంటాలు తావులు ఉరుకులు తొరుకులు ఉరుకులు ఏది పనిచేసే లేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్ కి పెట్టిలేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం. దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే మీ అందరికీ తెలుసు, ఇవాళ రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది, దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళ చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు లేడు, ఒక్క స్కామ్ జరగలే, సొంతంగా కుటుంబాలు లేవు. ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు చేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలనుకోవటం చాలా మంది ట్రై చేసిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు, రంజిపేట గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని, రేపు కింద మళ్ళీ రేవంత్ రెడ్డి దింపాలా అది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ అనుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మన వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు, దీని మీద లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళీ మనమే అర్థం కావచ్చు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను మీరందరు నా ఏమంటూ ఉంటారనుకోనే, నేను ఒక్కడిని పోయి ఏం చేస్తా దాంట్లోకి, నేను ఒక్కడిని పోయినా ఏముంటది, మీరందరు ఖచ్చితంగా నా ఏమంటుంటారు చేస్తారు అనుకోని. ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి బీజేపీ అంటే పడదు, బీజేపీ అంటే సైబర్ మీకు చేస్తారా అని. కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లింని, దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నాకు సొంత కుటుంబం, మీరు లోకలు లోకల్ అనుకునే పని చేసిన మనం అనుకునే పని చేసిన అది పార్టీయా మతమా అని పని చేయలేదు, ఎవరికి ఒక కులం అని పని చేయలేదు. ఎవరైనా నాకు తైలన్నా అంటే అర్ధరాత్రి పంపించుకుంటూ కూర్చున్నా, వేరే పని లేకుండా 5 సంవత్సరాలు గడిపిన. కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి, ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే, ఆ తప్పు క్షమించండి, కానీ మీకు మీరు అర్థం చేసుకుంటారు, మీకు తెలుస్తుంది కొన్ని పరిణామాలు ఎట్లుంటాయంటే. మీకు చెప్తే యాక్ట్ చేయలేరు, చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లకు అందరికి వాళ్ళు చెప్పిన వినాలని నేను చెప్తే రేపు సైలెంట్ మాట్లాడాను ఇంటడా, అట్లా చెప్పలేము బయటకు వచ్చి. డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం ఇస్తాం, మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ నైట్ మళ్ళీ మనకి ఏకుండా అవతలకి ఇచ్చే మనం పార్టీలో ఎట్లా పని చేయలేము, అయినా మిమ్మల్ని మీ కూడా పని చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి దయచేసి దీన్ని తప్పు అయితే తప్పు క్షమించండి. మీరు నాకు తెలుసు ఆవేశంగా కొంతమంది పెట్టేది చూస్తూనే ఉన్నా, కొంతమంది పంపిస్తూనే ఉన్నారు, మీ ఆవేశానికి నేను కారణం కావచ్చు, కానీ మీరు మంచి హృదయంతో ఆలోచించండి, ఒక్కసారి సైదన చేసిన తప్ప రైట అని ఆలోచించండి, రేపు పార్టీ పరిస్థితి ఎక్కడో ఆలోచించండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎమర్జింగ్ పార్టీ ఎమర్జ్ అవుతుంది రేపు స్టేట్ లో, కొంతమంది అనొచ్చు ఎక్కుంటుందన్నా ఇప్పుడు ఏమీ లేదని. ఇలా మనం అంత ఎత్తున టీడీపీ కనుమరుగైపోయింది, ఇప్పుడు ఏం లేదు బీఆర్ఎస్ పైకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి రేపు 10 సీట్లు 10-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇలా బీజేపీకి. ఎక్కడ చూసినా మోడీ గాలి దొల్తా ఉంది, అందుకని అంటే ఆ క్లీన్ ఇమేజ్ పనిచేస్తామనే ఇమేజ్. కాబట్టి మీరు సహృదయంతో ఒకసారి ఆలోచించండి, మళ్ళీ 2-3 రోజుల్లో ఒకసారి నేను హుజూర్నగర్ వస్తా మీటింగ్ పెట్టుకుంటాను. మీకు కోపం ఉన్నా ఆ కోపాన్ని ఒకసారి ఆలోచించి చూడండి, నన్ను ఒకసారి ఆలోచించండి, నేను చేసిన తప్పు అయితే క్షమించండి. మీరు అందరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు, మీరు మీలో ఉంటుందనే నేను చేసుకున్నా, కానీ మీరు లేకుండా మీ ఒక్కడి పోయినా ఆడ విలువ ఉండదు. మీరు అందరు కూడా ఖచ్చితంగా నా ఇంటర్ రావాలి, వస్తారని ఆశిస్తా ఉన్నా. జై తెలంగాణ.